ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. చాలామంది ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఎన్ని మెసేజెస్ చేస్తారంటే, డబ్బులకు సంబంధించిన సమస్య మాకుంది, ఎంత సంపాదించినా మాకు డబ్బులు నిలవట్లేదు. ప్రతిరోజు అండి మా ఇంటికి అయితే మేము ఖచ్చితంగా మినిమం అన్న ఒక 10,000 15,000 తీసుకొస్తాం ఇన్కమ్. కానీ మరి నెల మొత్తం అయిపోయే లోపు ఆ డబ్బు ఎక్కడ పోతుందో మాకు అర్థం కావట్లేదు. అనవసరమైన ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. డబ్బులు అనేది నిలకడ లేదు అనేది చాలామంది యొక్క సమస్య. ఈ డబ్బులను, మనం సంపాదించిన డబ్బులను ఏ విధంగా నిలకడ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ అనేదే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంకోటి, మళ్ళీ చాలామంది మీరు ఒక థంబ్నెయిల్ పెట్టారు, ఆ థంబ్నెయిల్లో కుబేరులు అవ్వచ్చు అని చెప్పి పెట్టారు, మరి మీరు అయ్యారా, మళ్ళీ ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు. ఒక ఆన్సర్ చెప్తాను వినండి. కుబేరులు అవ్వడం కానీ ధనవంతులు అవ్వడం కానీ సింపులే, అయితే కష్టపడకుండా ఏది కూడా రాదండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మీకు నిలవట్లేదు అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. కష్టపడకుండా కూర్చున్న చోట నేను కుబేరుని అవుతానా అంటే ఎవ్వడు కూడా కాడండి. అర్థమైందా? మనం మనకు చేతనైన కష్టం మనం చేస్తూనే ఉండాలి. మనకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం వరకు మనం ఏదో ఒక పని చేస్తూ వెళుతూనే ఉండాలి. అర్థమైందా? వచ్చిన డబ్బులు అంటే ఎంతో కష్టపడి మనం డబ్బులు తీసుకొచ్చి అవి మనకు మిగలట్లేదండి, మరి ఏం చెయ్యాలి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో గమనించండి, ఓకేనా? మళ్ళీ ఉల్టా కామెంట్లు చేయకండి దయచేసి. అయితే ఈ ఉప్పుతో మనం ఏ విధంగా కుబేరులు అవ్వచ్చు, లేదంటే వచ్చిన ధనాన్ని స్థిరత్వం పొందేలా చెయ్యొచ్చు అనే కండిషన్స్ చెప్తాను. సో ఫస్ట్ కండిషన్ రాసుకోండి అందరూ. మనం ఉప్పుని ఎప్పుడు బయటి నుంచి తీసుకొచ్చినా శుక్రవారం రోజు తీసుకొని రావాలి. శుక్రవారం కూడా ఏ టైంలో తీసుకొని రావాలి అంటే శుక్ర హోర, మీరు ఒక్కసారి హోరా చక్రం అని చెప్పి కొట్టండి. ప్రతి శుక్రవారం మీకు 6 to 7 లేదంటే 1 to 2 ఈ 2 టైమింగ్స్లో ఉంటుంది, ఓకేనా? లేదంటే గురు హోర. సో ఈ ఏ గురు హోరలో కానీ శుక్ర హోరలో కానీ మీరు శుక్రవారం రోజు తీసుకొని రావాలి. ఇది మీ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఏ సాల్ట్ తీసుకొని రావాలి. చాలామందికి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. 100% నంబర్ 1 సాల్ట్ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. పనికిరాని సాల్ట్ కాస్ట్లీ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ అంటే 5 రూపాయలు 4 రూపాయలు. ఇది మీకు ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే నెల్లూరు, చీరాల, బాపట్ల, మచిలీపట్నం, కాకినాడ, పోర్ట్ ఏరియాస్లో ఇవి అమ్ముతూ ఉంటారు. ఇంకా నేను భీమవరం అనుకుంటాను, లేదంటే రామచంద్రాపురం ఏరియాలో అనుకుంటాను. నేను ఒక ఏరియా ఇట్లా కారులో వెళ్తూ ఉంటే నాకు ఉప్పుకు సంబంధించిన బండి కనిపించింది. ఉప్పు అనుకుంటూ అమ్ముకుంటూ తిరుగుతున్నాడు ఆయన. ఎంత అంటే 5 రూపాయల కిలో అన్నాడు. సో అది నంబర్ 1 ఉప్పు. ఈ ఉప్పును మీరు గమనించినట్లయితే టోటల్ మడ్డి మడ్డిగా డస్ట్గా ఉంటుంది. సో ఇది ఒరిజినల్ ఉప్పు. మీకు ఏవైతే బ్రాండెడ్ కంపెనీస్ 15 రూపాయలని 20 రూపాయలని 25 30 40 దాకా దొడ్డుప్పులు అమ్ముతున్నారు, సో ఈ దొడ్డుప్పు ఇంత కాస్ట్ మీకు పనిచేయదు. న్యాచురల్గా మనకు ఏదైతే దొరుకుతుందో ఈ న్యాచురల్ దొరికింది మీరు తీసుకొని రావాలి. సో మీకు అర్థమైంది కదా? ఇప్పుడు శుక్రవారమే కొనుక్కోవాలి. దాని తర్వాత ఈ సాల్ట్ నార్మల్ అయి ఉండాలి, ఎందుకంటే న్యాచురల్ సాల్ట్ ఎప్పుడూ పాలిష్ చేయరు, న్యాచురల్ సాల్ట్ తక్కువ రేట్ ఉంటుంది. సో ఈ 2 కండిషన్స్ అయిపోతే నెక్స్ట్ కండిషన్స్. చాలామందికి అంటే ఇది ఎట్లా చేయాలి మళ్ళీ చెప్తాను మీకు. చాలామందికి డబ్బులు తీసుకొచ్చి నిలవట్లేదంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళ శాలరీ తీసుకొని వస్తారా, డైలీ వేజెస్ కింద సంపాదించిన డబ్బులు తీసుకొస్తారా, ఎవరన్నా ఇచ్చింది తీసుకొస్తారా, అప్పు తీసుకుంది తీసుకొస్తారా, మీరు ఏదైనా సరే ఏ రకంగా మీకు డబ్బులు వచ్చినా ఈ డబ్బులు మొట్టమొదటిగా మన ఇంటికి తీసుకొని రావాలి, ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఒకటి చెప్తాను. సో మనం ఏదైతే సాల్ట్ తీసుకున్నామో ఈ సాల్ట్ వచ్చేసేసి ఒక బౌల్ తీసుకోవాలి.
దీంట్లో టోటల్ 70-80% వరకు టోటల్ సాల్ట్ ఫిల్ చేసేయాలి దీంట్లో. ఇట్లా ఈ విధమైనటువంటి బౌల్ తీసుకొని టోటల్ సాల్ట్ ఫిల్ చేసి, ఈ ఫిల్ చేసిన సాల్ట్లో ఆ తెచ్చిన డబ్బులన్నీ అట్లా దాని మీద పేర్చి పెట్టేసేయాలి. అవి చిన్న నోట్ల పెద్ద నోట్ల అనేవి సంబంధం లేదు. 500వా 100 రూపాయలవా 50 రూపాయలవా సంబంధం లేదు. మీరు ఎంత సంపాదించినా, మీరు ఎంత తీసుకొని వచ్చినా, ఇది ఇంకా బెస్ట్ వర్డ్, మీరు ఎంత తీసుకొని వచ్చినా డైరెక్ట్ తీసుకొని రావడం, ఈ ఉప్పు మీద పెట్టేసేయడం. ఓకేనా? ఈ ఉప్పు మీద మీరు వన్స్ పెట్టారు, అసలు ఈ ఉప్పుకి ఏం గుణం ఉంటుంది అంటే, నకారాత్మకతను, చెడు దృష్టిని, అంటూ ముట్టు జరిగిన దానిని, ఏదైనా చెడు ఉద్దేశంతో వచ్చిన దానిని, ఏ విధమైనటువంటి బ్యాడ్ ఎనర్జీ ఉన్నా ఈ సాల్ట్ ఆ నోట్ నుంచి తీసేసుకుంటుంది. కొన్ని కాలాలలో, అంటే కొన్ని మాసాలలో, చలికాలం కానీ ఎండాకాలం కానీ ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే ఇది కొంచెం నీరుగా మారే అవకాశం ఉంటుంది. సో మీరు డైరెక్ట్ పెట్టలేము, మళ్ళీ ఏమైనా నోట్లకు ఉప్పు అంటుకునే అవకాశం ఉంది అనుకుంటే ఒక పేపర్ కానీ ఒక వైట్ కలర్ బట్ట కానీ ఇది పెట్టి దాని మీద నోట్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు చేయడం వల్ల ఈ నోట్ జనరల్గా ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకుంటాం. సో చిరు వ్యాపారులు ఒక చోటి నుంచి ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటారు. సో కొంతమంది డబ్బులు తిడుతూ ఇచ్చారు, అంటూ ముట్టు జరగడం వల్ల ఇచ్చారు, లేదంటే మైల ఉన్న శరీరంతో ఇచ్చారు. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కొంతమంది డైరెక్ట్ శ్మశానానికి వెళ్తారు, వస్తారు, స్నానం కూడా చేసుకోరు. సో అట్లాంటివి ఏమన్నా ఇచ్చి ఉండొచ్చు. ఇంకా కొంతమంది కొంతమందిని కొట్టి డబ్బులు తీసుకొస్తారు కదా, అతని యొక్క ఏవైతే మనసు నుంచి వచ్చిన తిట్లు ఎంత బాధాకరంగా ఉంటాయంటే అవన్నీ కూడా ఆ నోటు తీసేసుకుంటుంది. ఆ నోటు మీరు తీసుకొచ్చి మీ బీరువాలో పెట్టారా, ఉన్న డబ్బులు మొత్తం సత్యనాస్. సో ఎటువంటి దృష్టితోని మీకు డబ్బులు వచ్చినా ఈ డబ్బులు డైరెక్ట్ తీసుకొచ్చి దీని మీద పెడితే ఈ నకారాత్మక దృష్టి మొత్తం ఈ ఉప్పు తీసేసుకుంటుంది. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలి, మనము దీని మీద సాల్ట్ మీద నోట్స్ పెట్టాం, చిల్లర పెట్టాం, ఏదైనా సరే పెట్టాం, ఈ నోట్స్ని ఆ రోజు మొత్తం అట్లనే వదిలేసేయాలి. కనీసం అన్న ఒక 2-3 గంటలు 4 గంటలు కనీసం వీటిని తర్వాత మనం బీరువాలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. సార్ మరి ఇది ఎక్కడ పెట్టాలి? ఇది మీరు ఖచ్చితంగా బీరువాలో పెట్టుకోవచ్చు, బీరువా పక్కన షెల్ఫ్స్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా కబోర్డ్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ మాకు వద్దంటే పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, ఎనీ ప్లేస్ ఇది పెట్టుకోవచ్చు. ఇది టెంపరీ కాబట్టి ఇది పర్మనెంట్ కాదండి. ఓకేనా? సో ఎక్కడైనా సరే 100% పెట్టుకోవచ్చు. ఇంకోటి, ఈ సాల్ట్ ఎట్లా మార్చాలి, ఎప్పుడు పెట్టాలి అనేవి కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ సాల్ట్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్పానండి, ఫ్రైడే రోజు తీసుకొని రండి. సో ఫ్రైడే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మరుసటి శనివారం రోజు వస్తుంది. ఈ శనివారం రోజు ఈ సాల్ట్ మొత్తాన్ని తీసుకొని ఏదైనా ప్రవహించే కాలువలో, నీళ్లలో, మోరీలో, ఎక్కడైనా సరే పాడేయచ్చు, లేదు ఒక చెట్టుకైనా సరే ఇది వేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. ఓకేనా? శనివారం రోజే పాడేయాలి. శుక్రవారం మీరు గనక సాల్ట్ తీసుకొని వచ్చారా, 100% ఇది మీకు లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్టే. శనివారం తీసుకొచ్చారా, శని మహాత్ముని తీసుకొచ్చినట్టే. సో మనం ఎప్పుడు తీసుకొని రావాలి? శుక్రవారం. ఎప్పుడు పాడేయాలి? శనివారం. శనివారం ఎట్లాగైతే పాడేస్తామో ఉన్న శని మొత్తం పోయినట్టే. ప్రతి శనివారం పాడేస్తూనే ఉండాలి, ప్రతి శుక్రవారం కొంటూనే ఉండాలి. లక్ష్మి వస్తూనే ఉంటుంది, శని పోతూనే ఉంటుంది. ఆటోమేటిక్ మీకు డెవలప్మెంట్ విత్ ఇన్ 1 మంత్లో కనిపించే అవకాశం దీనివల్ల ఖచ్చితంగా ఉంటుందండి. ప్రాక్టికల్గా నేను కొన్ని కంపెనీస్లో నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు నిలకడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ విధంగా మీరు 100% ఇది ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఓకేనా?
సో ఇంకా బెస్ట్ టైం మాకేమన్నా చెప్పండి ఉప్పు కొనడానికంటే, అమావాస్య రోజు అన్నిటికంటే నంబర్ వన్ ఉప్పు కొనడానికి. కానీ అమావాస్య రోజు ఎవరు కూడా మీకు ఉప్పు అమ్మరు, ఇది కూడా గుర్తుంచుకోండి. సో అమావాస్య రోజు తీసుకొస్తే ఇంకా చాలా చాలా మంచిది. సో నేను ఇందాక చెప్పాను కదా, డే అండ్ టైం శుక్ర హోరలో తీసుకొని రావడం చాలా మంచిది, కుదరకపోతే గురు హోర అయినా పర్వాలేదు. సో శుక్రవారం మరి ఇది ఎట్లా మేము క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్గా హోర చక్రం ఇన్ తెలుగు అని చెప్పి డైరెక్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అక్కడ వస్తుంది. మొత్తం టైమింగ్స్ ఉంటాయన్నమాట, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎట్లా ఉంటుందని ఉంటుంది. సో దీంట్లో ఈ శుక్ర హోరలో మీరు తీసుకొని రావడం అన్నిటికంటే నంబర్ వన్, ఓకేనా? చాలామంది ఇంకొక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ ఏంటంటే, ఒకటే మనకు డబ్బులు నిలవాలి అంటే 100% మీరు ఏం చేయాలంటే, ఏ రోజు సంపాదించిన డబ్బులు ఆ రోజు ఎవ్వరికి ఇవ్వకూడదండి. ఇది మొట్టమొదటి నియమం. ఈ నియమం మీరు పాటిస్తే 100% మీరు సక్సెస్ అయితే అవుతారు. మనం ఈరోజు టోటల్గా సాయంత్రం వరకు సంపాదించిన డబ్బులు ఉప్పు మీద పెట్టాము, ఒక 4 గంటలు పెట్టామో లేకపోతే రాత్రి మొత్తం పెట్టామో తీసుకొని బీరువాలో పెట్టేశాం. ఈ బీరువాలో మళ్ళీ 24 గంటలు ఉండాల్సిందే. మీరు వస్తూ వస్తూ వాని కింద ఇచ్చేసేయాలి, వీని కింద 2 రోజులు ఆపండి, ఆపేసేసి ఈ ప్రాసెస్ చేయండి. 2 డేస్ ఓన్లీ బ్రేక్. దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఇది స్థిరత్వం స్టార్ట్ అవుతుంది, స్థిరత్వం స్టార్ట్ అయిందంటే ఖర్చు అనేది ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటుంది, నిలకడ అనేది పెరుగుతుంటుంది, ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో స్థిరత్వం డబ్బులకు వచ్చేస్తుంది, మీకు కష్టాలు మెల్లిమెల్లిగా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలామంది ఈ టాపిక్ నేను గతంలో కూడా చెప్పాను, సో చాలామంది ఫాలో అయ్యారు. సో ఇప్పటికీ చాలామంది ఒక ప్రశ్న అనేది ఉందన్నమాట. సో మళ్ళీ ఒకసారి చెప్దాం. సో అందుకని కేవలం ఇది ఒకటే టాపిక్ నేను చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, ఓకేనా? సో ఇంకోటి చూడండి, ఎనీ ఇన్కమ్ అని చెప్పాను, ఏ ఇన్కమ్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ చెప్పాను, ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, బీరువాలో పెట్టుకుంటారా బయట పెట్టుకుంటారా ఎక్కడైనా సరే, డైరెక్ట్ ఉప్పు మీదనే పెట్టాలి, పక్కకు పెట్టొద్దు. సీ సాల్ట్ అని చెప్పాను, సముద్రపు ఉప్పు. సముద్రపు ఉప్పు అంటే పింక్ కలర్లో ఉండదండి, ప్యూర్ సముద్రపు ఉప్పు, లైట్ హాఫ్ వైట్ కలర్లో ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ 1 డే టోటల్గా దీని మీద పెట్టడం, దాని తర్వాత బీరువాలోకి వెళ్ళిపోవడం, ఓకే? నెక్స్ట్ నో ఎక్స్పెన్స్, మీరు దారిలో వస్తువు వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం చేయకూడదు. ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో అయితే 100% డబ్బుల నిలకడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీ ఇన్కమ్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతుంది, మీరే ధనవంతులు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందండి. సో కుబేరులు అవ్వడము, ధనవంతులు అవ్వడము మీరు సంపాదించిన డబ్బులతోనే కానీ ఊరికే గాలి నుంచి అయితే పడవు. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.